హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమ్మ ప్రపంచం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా అమ్మ ప్రపంచంలో ఈరోజు ఒక ఆల్ ఇన్ వన్ మ్యాజికల్ పౌడర్తో ఒక డ్రింక్ అయితే చూపిస్తానండి ఆల్ ఇన్ వన్ అని ఎందుకు అన్నాను అంటే ఈ ఒక్క పౌడర్ మనకి చాలా రకాలుగా పనిచేస్తుంది పొట్టను కరిగిస్తుంది గ్యాస్ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది ఇంకా పొట్టలో ఉన్న చెత్తని బయటికి పంపిస్తుంది ఇలా చాలా రకాలుగా పనిచేస్తుంది అయితే పిల్లలైనా పెద్దలైనా బరువు తగ్గాలి అంటే ముందు కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి మనకి పొట్టలో ఉన్న చెత్త అంతా శుభ్రంగా బయటికి పోయింది అంటే మనకి సగం బరువు తగ్గిపోతుందండి దానికోసమే ఈ పౌడర్ మలబద్ధకానికి ఈ పౌడర్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది నన్ను నమ్మి ఒక్క వారం ఇది ట్రై చేసి చూడండి మీరే చెప్తారు ఇది నిజంగా మ్యాజికల్ పౌడర్ అని మీరే ఒప్పుకుంటారు ఇప్పుడు ఈ పౌడర్ని ఎలా తయారు చేయాలి ఎలా తాగాలి ఏ టైంలో తాగాలి అనేది మొత్తం అంతా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఈ పౌడర్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ప్యాన్ తీసుకొని ఒక కప్పు జీలకర్ర వేసుకుంటున్నాను నేను అన్నీ ఒకే కప్పుతో మెజర్ చేసి చూపిస్తున్నానండి ఒక కప్పు జీలకర్ర వేసుకొని అదే కప్పుతో ఒక కప్పు సోంపు తీసుకున్నాను ఈ రెండు కూడా మనకి డైజెషన్కి బాగా పనిచేస్తాయి నేను ఇక్కడ సన్నగా ఉన్న సోంపు తీసుకున్నాను మీరు లావుగా ఉన్న సోంపు అయినా తీసుకోవచ్చు డైజెషన్కి బాగా పనిచేస్తాయి ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్ని కూడా తగ్గిస్తాయి ఇవి రెండు కూడా అలాగే నేను ఇక్కడ ఒక కప్పు అవిసగింజలు తీసుకున్నాను ఫ్లాక్సీడ్స్ అంటాం కదా వీటిని తీసుకున్నాను అనమాట ఇవి డైజెషన్కి బాగా పనిచేస్తాయి ఇంకా మనకి పొట్టలో ఉన్న కొవ్వును కరిగించడానికి కూడా మనం బరువు తగ్గడానికి కూడా బాగా పనిచేస్తాయండి చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే నేను అరకప్పు వరకు యాలకలు తీసుకుంటున్నాను యాలకలు అరుగుదలకి పనిచేస్తాయి ఇంకా మనకి నోటి దుర్వాసన కూడా బాగా తీసేస్తాయండి నోటి దుర్వాసన కూడా పోతుంది యాలకలు వేసుకుంటున్నాను అరకప్పు యాలకలు వేసుకున్నాను అలాగే అరకప్పు వరకు దాల్చిన చెక్క వేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుని అరకప్పు తీసుకున్నాను అనమాట దాల్చిన చెక్క మనకి పొట్టలో ఉన్న కొవ్వును కరిగించడానికి బాగా పనిచేస్తుంది అలాగే వెయిట్ లాస్కి కూడా పనిచేస్తుందండి అలాగే ఇప్పుడు నేను ఇవి వచ్చేసి ఉసిరిక ముక్కలండి ఎండబెట్టుకున్న ఉసిరిక ముక్కలు తీసుకుంటున్నాను మనం ఇది స్టోర్ చేసుకునే పౌడర్ కాబట్టి ఖచ్చితంగా ఎండబెట్టుకున్న ఉసిరిక ముక్కలే తీసుకోవాలి మీ దగ్గర ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా ఉసిరిక ముక్కలు వేసుకుంటున్నాం కాబట్టి మనకి డైజెషన్కి బాగా పనిచేస్తాయి ఇంకా హెయిర్ గ్రోత్కి కూడా బాగా పనిచేస్తాయండి అందుకే ఇది ఆల్ ఇన్ వన్ పౌడర్ అని చెప్పాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి ఈ మంటని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టేసి వీటిని దూరగా వేయించుకోవాలి అయితే ఈ ఛానల్ ద్వారా నేను మీకు మే నేను మా పాప ఇద్దరము ఎలా బరువు తగ్గాము అనేది తెలియజేయాలి అనుకుంటున్నాను నేను మా పాప ఇద్దరం కూడా చాలా వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళం అండి మా పాపని ఒక పది పదకొండు సంవత్సరాల వరకు నేను అంత వెయిట్ గురించి ఆలోచించలేదు పదకొండు సంవత్సరాల తర్వాత వెయిట్ తగ్గించాలి అనుకున్నాను అప్పుడు చాలా కష్టపడ్డాము ఇద్దరము పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎక్సర్సైజ్ చేసేవాళ్ళము కానీ ఎలాంటి మార్పు లేదండి ఇలా టూ ఇయర్స్ కష్టపడ్డామన్నమాట తర్వాత కొంచెం కొన్ని రోజులు విసుగు రావడం ఆపేసేయడం మళ్ళీ స్టార్ట్ చేయడం ఎక్సర్సైజ్లు ఇలా కొన్ని రోజులు మళ్ళీ చేయడం మళ్ళీ ఆపేయడం ఇలా చేసేవాళ్ళం అనమాట టూ ఇయర్స్కి మేము అనమాట నేనైతే నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను అనేది అనమాట మనం ఒక్క ఎక్సర్సైజ్ల మీదనే ఆధారపడితే మనం వెయిట్ తగ్గము అనేది నాకు అప్పుడు అర్థమైందండి మనం ఏం తింటున్నాము ఎలా తింటున్నాము ఎలా వండుకుంటున్నాము ఇవన్నీ కూడా చూసుకోవాలి అనేది అర్థమైపోయింది అలా నేను నా వంట విధానాన్ని మార్చేశాను అలాగే ఫుడ్ కంట్రోల్ చేసుకున్నాము మేము అలా అన్నీ కూడా చూసుకున్న తర్వాత మేము ఒక టూ మంత్స్లోనే తగ్గడం మొదలు పెట్టామండి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ కంతా నేనైతే పన్నెండు కేజీల వరకు తగ్గాను మా పాప అయితే ఎనిమిది కేజీల వరకు తగ్గిందండి అలా చాలా వెయిట్ తగ్గాము అందుకే నా వంట విధానాన్ని మీకు చూపించాలి అనుకున్నాను ఈ ఛానల్ ద్వారా అయితే ఇక్కడ నేను ఇవన్నీ దోరగా వేగిపోయాయండి పూర్తిగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆపేసి ఇలా ప్లేట్లో పోసి పెట్టేసుకోవాలి కడాయిలో ఉంచేసాము అంటే మనకి ఆ హీట్కి మాడినట్లుగా వస్తాయన్నమాట అందుకోసం అనేసి ప్లేట్లో పోసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఈ పొడిని జల్లించడం ఇంకా స్ట్రైన్ చేయడం వడకట్టడం అలాంటివి ఏమీ లేవు కాబట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము అంటే మనకి పొడి అనేది అడుగున నీళ్ళల్లో పేరుకోకుండా పిల్లలు కూడా వేస్ట్ చేయకుండా మొత్తం తాగేస్తారనమాట ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఎయిర్ కంటైనర్ డబ్బాలో కానీ పోసి స్టోర్ చేసుకున్నామంటే రెండు నుంచి మూడు నెలల వరకు స్టోర్ ఉంటుందండి కానీ నేనైతే పదిహేను రోజులకోసారి నెలకోసారి అలా తయారు చేస్తూ ఉంటాను నా దగ్గర ఆల్రెడీ పొడి ఉందండి మీకు చూపించాలనేసి నేను వీడియో చేశాను అనమాట ఒక గ్లాస్లో ఒక టీ స్పూన్ పౌడర్ వేసుకోండి చిన్నపిల్లలకైతే ఒక అర టీ స్పూన్ వరకు పౌడర్ వేసేసేయండి పది సంవత్సరాల నుంచి చెప్తున్నానండి చిన్నపిల్లలకైతే డాక్టర్ సలహా మేరకు వాడండి అలాగే మీరు కావాలంటే ఇలా కొంచెం నిమ్మరసం ఇంకా కొంచెం తేనె వేసుకొని కూడా కలిపేసుకొని తాగేసేయొచ్చు డైరెక్ట్గా కూడా తాగొచ్చు కావాలంటే ఇలా కూడా తాగొచ్చు కొంచెం వేడి నీళ్ళు పోసుకోవాలి మనకి ఎప్పుడైనా సరే మలబద్ధకానికి ఇంకా పొట్ట కరగడానికి ఇలాంటి డ్రింక్స్ తాగేటప్పుడు మనం కొంచెం వేడి నీళ్ళు పోసుకొని తాగేసేయాలి రాత్రి పడుకునే ముందు ఈ నీళ్ళని తాగేసి పొద్దున లేవగానే ఒక బాటిల్ వేడి నీళ్ళు తాగండి అంటే గోరువెచ్చటి నీళ్ళు తాగండి మీ పొట్ట మొత్తం శుభ్రమైపోతుంది ఒక్క వారం ట్రై చేయండి మీకు ఒకవేళ ప్రాబ్లం ఎక్కువ ఉంటే పొద్దున పడగడుపున ఇంకా రాత్రి తీసుకోండి పడుకునే ముందు మేము ఈ డ్రింక్ తాగుతున్నాం కదా అనేసి జంక్ ఫుడ్ తినకూడదండి డైట్లో ఎలా ఉన్నారో మీరు అంటే బరువు తగ్గడానికి ఏం చేస్తున్నారో అవన్నీ చేస్తూ ఎక్సర్సైజులు చేస్తూ ఇంకా డైట్లో ఉంటూ మనం బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కంపల్సరిగా ఆరున్నర ఏడుకంతా డిన్నర్ అయిపోవాలండి అలా చేస్తూ ఈ డ్రింక్ చే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్